విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మెడికల్ కౌన్సిలింగ్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని విద్యార్థులు యూనివర్సిటీని ముట్టడించారు. కౌన్సిలింగ్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు. ఒక విద్యార్థి ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అక్రమ కేసులు బట్టి ఈరోజు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పటికీ చంద్రబాబు నాయుడు మూర్ఖత్వంతో ఈరోజు విద్యార్థి సంఘాల నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టి ఏదైతే కేటగిరీల సీట్లు కావాలో ఆ సీట్లని తక్షణమే విడుదల చేయాలని చెప్పి, ఫస్ట్ కౌన్సిలింగ్ రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని అడగడానికి ప్రశ్నించడానికి వచ్చిన కారణంగా పోలీసులు దౌర్జన్యంగా విద్యార్థులను బలవంతంగా ఈడ్చవేసి ఈరోజు కుట్ర జరుగుతా ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థి యువకుడి తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే కుట్ర రాబోయే కాలంలో జరిగినట్టయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే క్రమంలో మేము పనిచేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.